मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते। अंदर की नमस्कार। मन 21/8/2018 मंगलवार रोज द्वादश राशि रोजुवारी फलाग चूदा। मुझे मेष राशि वारी फलता विधा उ ఆకస్మిక ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా సంబంధ విషయాల్లో సానుకూలవంతమైన శుభస్థితి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి వచ్చేటువంటి అవకాశము, ఉద్యోగంలో బదిలీ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశము, మంచి అనుకూలవంతమైన మిత్రుల యొక్క కలయిక, ఆత్మీయుల యొక్క సందర్శన, విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడము, ప్రతికూల ప్రభావమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా మలుచుకునేటువంటి ఆత్మ స్థైర్యాన్ని నింపుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. దేశ విదేశాల్లో కూడా విహారయాత్ర, విద్యా ఉద్యోగ వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలతలు, ప్రతి పనిలో కూడా చురుకైన పాత్ర నిర్వహించేటువంటి అవకాశము, మీకు నచ్చినటువంటి కార్యక్రమాల్లో పెద్దల అంగీకారంతో అనుకూలవంతమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కుటుంబ వాతావరణంలో కూడా ఒక ముఖ్య భూమిక పోషించేటువంటి అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో కూడా మీ నిర్ణయమే తుది నిర్ణయంగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైన వివాహ సంతాన సంబంధ విషయాల్లో కూడా శుభవార్తలు వినే అవకాశం, సోదర సోదరీమణితో శుభమైనటువంటి కార్యక్రమ చర్చల్లో పాల్పంచుకునే అవకాశము, సోదరుల వివాహం కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, అనాలోచిత నిర్ణయాలు, చికాకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో నష్టము, మోసపోయేటువంటి అవకాశము, ప్రయాణంలో అలసట, బద్ధకము, విలువైనటువంటి వస్తువులు గాని సమాచారాన్ని కోల్పోవడము, ఉద్యోగంలో అభద్రతాభావము, దాదాపుగా ఇంటర్వ్యూకు ఈ రోజు ఉన్నట్టయితే అధికమైనటువంటి శ్రమ, కాన్సన్ట్రేషన్, ప్రతికూల ప్రభావాన్ని అధిగమించే ఆత్మస్థైర్యాన్ని నింపుకొని వెళ్ళండి, మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు ఉద్యోగ ప్రయత్నంలోకి అనగా ఇంటర్వ్యూ వెళ్తున్న వారు తప్పనిసరిగా మీరు హనుమత్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల ఆత్మస్థైర్యము, ఇంటర్వ్యూలో కనుక మీరు చురుకైన పాత్ర నిర్వహించేటువంటి అవకాశం బలంగా కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. అలాగే ప్రయాణంలో ఉన్న వారికి కొద్ది ప్రమాద స్థాయి ఎక్కువ కనబడుతోంది. మద్యపాన సేవలు నష్టాన్ని కలిగిస్తోంది. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా మీకు పూర్తి స్థాయిలో నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. సోదరులచే, సోదరీమణులచే వివాదాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చును. ఆస్తి తగాదాలు ఇబ్బంది పెడతాయి. మీకు నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్దలతో మమేకమై ఉండడం వల్ల అటువంటి ప్రమాదాన్ని, ఆస్తి పంపకాల్లో అన్యాయాన్ని తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరైనటువంటి న్యాయపూర్వకమైనటువంటి ఆస్తి పంపకాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెద్దవారితో మమేకమై ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇతరులు వేసే నిందారోపణల వల్ల కూడా మీ ఉద్యోగం ఇబ్బంది కలగవచ్చును. ఆ ఉద్యోగంలో దాదాపుగా నష్టపోయిన ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యార్థులు అధికమైన శ్రమ వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుతారు. కాబట్టి దాదాపుగా అన్ని రకాల పరీక్షల్లో కూడా అధిక శ్రమను, కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. ఆర్థిక నష్టం పొంచి ఉంటున్నది. దాదాపుగా అనేక రకాల విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాల్లో విదేశాల్లో కూడా నష్టపోయిన ప్రమాదము, H1B వీసా చేతికి వస్తుందనుకున్న సమయంలో తిరస్కరణ భావన కూడేటువంటి అవకాశము, వెంటనే మిమ్మల్ని స్వదేశానికి పంపేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ చెప్పబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఈ రోజంతా దైవనామ స్మరణ, దుర్గాదేవి ఆరాధన, వీలైతే మీరు తప్పకుండా శనగలు, కందులు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేసినట్టయితే కొంతవరకు రాబోయేటువంటి కొన్ని ఆటంకాల నివృత్తి కలిగి శుభమైనటువంటి పరంపర కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:24 నుంచి 2:37 మధ్య కాలంలో, తిరిగి రాత్రి 8 నుంచి 9:02 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8:03 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, శుభమైన సంతాన వార్త వినడము, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన వార్త ఆనందాన్ని కలిగించడం, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారిని విదేశాలకి పంపించేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా అనుకూలంగా మలుచుకొని చేస్తారు. అందరి మనలను పొందేటువంటి అవకాశం కనబడుతుంది. వృత్తి విద్యా సంబంధ విషయాలు అనుకూలతలు, స్వయం కృషితో పైకి రావడానికి ఈ రోజు నాంది పలుకుతారు. వ్యాపార భాగస్వామితో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశం కనబడుతుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్ లో కూడా అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటారు. అందరి ఆత్మీయతను పొందుకునేటువంటి అవకాశం. ఆస్తి పాస్తుల పంపకాల విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. కోర్టు వివాదాలని కూడా సమసిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. చాలా చైతన్యవంతంగా ఆత్మస్థైర్యంతో ఉండేటువంటి రోజు కనబడుతుంది. భార్యాభర్తలు కలిసి విదేశాలకు కానీ ఏదైనా తీర్థయాత్ర సేవలు కూడా చేయడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. కొన్ని మొక్కులన్నీ కూడా తీర్చుకోవడానికి ఈ రోజు నాంది పలికే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. చాలా స్థైర్యంగాను ధైర్యంగాను అనుకూలవంతమైన శుభస్థితిలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ విలువైనటువంటి బహుమానాలు కూడా అందుకునే మంచి రోజుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మూడు అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. చికాకులు, గొడవలు, అనుకోని ఆర్థిక నష్టాలు, విలువైనటువంటి సమాచారాన్ని కోల్పోవడము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఊహించిన విధంగా నష్టం వచ్చిన అవకాశం, దాదాపుగా లాభం వరకు వచ్చి ఆఖరి క్షణంలో నష్టాన్ని మూటగట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ చివరి కంటా వచ్చి చివరిలో నష్టపోయిన ప్రమాదం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క పర్యవసానాన్ని పరిణామాలని బాగా కట్టిపెట్టుకుని మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇతరులపై ఆధారపడి చేసేటువంటి పనులన్నీ కూడా నిర్వీర్యమయ్యేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అనుకోని ఆకస్మిక ధర నష్టాలు, దాదాపుగా వస్తువులు చేదారిపోయే ప్రమాదము, జేబులో నుంచి కూడా మీ వస్తువుల్ని దొంగిలించబడే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. విలువైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగ సంబంధమైన సమాచారమైనటువంటి వస్తువులు మీ దగ్గరగా ఉంటే అవి చేదారిపోతాయి. అది కూడా మీకు ఉద్యోగాన్ని కోల్పోవడానికి కారణమయ్యే సూచనగా చెప్పబడుతోంది. కాబట్టి ఉద్యోగ సంబంధ విషయాలున్నటువంటి సమాచారం కానీ, వస్తువులు కానీ, డేటాబేస్ కానీ ఏమైనా సరే దగ్గరగా ఉంచుకున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించే అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. దాదాపుగా వ్యాపార సంబంధ బాంధవ్యాలలో కూడా నష్టం కలుగుతోంది. అనుకోని ఆకస్మిక ఇబ్బందులు, అనారోగ్య సూచన, ఎడమ కన్నుకి ఎడమ వైపు చర్మ సంబంధమైన ఇబ్బందులు, అనగా శరీరంలో ఎడమ భాగానికి చర్మ సంబంధమైన ఇబ్బందులు, కాలడం కానీ గాయం కానీ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఒక పక్షి వల్ల నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అనుకోని మిత్రుల యొక్క నష్టము, జూదము, దుర్వ్యసనాలు, అభద్రతాభావము, ముఖ్యంగా మద్యపాన సేవనము వాహన ప్రమాదానికి కూడా కారణమయ్యే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అటువంటి విషయాలకి దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, కోపాన్ని ప్రదర్శించకండి. శత్రువుల బెడద తొలగించుకోవడానికి మౌనంగా ఉండడమే అత్యంత శుభ సూచనగా చెప్పబడుతోంది. అనుకోని ఆకస్మిక ధర నష్టాల నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేయండి. పెద్దవారి సలహా సంప్రదింపులు తీసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ విదేశీయాన వ్యవహారాలని కూడా నష్టం కలిగించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కాబట్టి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఆరోగ్య సంబంధ విషయాల్లో వైద్యుని సేవ తప్పకపోవచ్చును. కాబట్టి మీ వైద్య సంబంధమైనటువంటి మందులు గాని ఇతరత్ర విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. దాదాపుగా ఈ రాశి వారికి ముఖ్యంగా హృద్రోగ సంబంధమైన కానీ లేదా సడన్ గా మీకు ఏదైనా పక్షపాత సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగినట్టయితే తొందరగా వెంటనే వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అటువంటి వాటికి అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ రోజంతా కూడా మీ కుటుంబ సభ్యులతో కాలం గడపండి, కుటుంబ సభ్యులతోనే ఉండండి. దానివల్ల అనుకూలవంతమైన శుభ ఆర్థిక ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:02 నుంచి 10:14 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 2:05 నుంచి 2:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
సింహరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వివాహాది సంతాన సంబంధ వార్తలు ఆనందాన్ని కలిగించడం, పిల్లల విషయంలో అత్యంత అనుకూలవంతమైన శుభశ్రీ, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, నూతనమైనటువంటి వస్తు వాహనాదులు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, స్థిరాస్తి సంబంధ వ్యాపారం చేసే వారికి ఊహించని విధంగా కలిసి రావడం, అత్యంత అధిక ధర ప్రవాహం ఆనందాన్ని కలిగించడం, గొప్ప గొప్ప కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, రాజకీయ రంగంలో గాని చిత్ర నిర్మాణంలో గాని అధికమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం కనబడుతోంది. ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటారు. న్యాయబద్ధమైనటువంటి పంపకాలు, ఆస్తి పంపకాలన్నీ కూడా మీకు అనుకూలంగా మరలబోతున్నాయి. అనుకోని ఆకస్మిక వ్యక్తుల యొక్క పరిచయము, ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశం కూడా కనబడుతోంది. విద్యా సంబంధ విషయాల్లో వెసులుబాటు బలంగా ఉన్నాయి. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. దాదాపుగా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దేశ విదేశాల్లో కూడా స్థిర నివాసం గాని స్థిర ఉద్యోగ ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రతి పనిని కూడా ఆలోచించి ఆచరణాత్మకంగా చేసేటువంటి సౌలభ్యం ఏర్పడబోతుంది. రావాల్సినటువంటి రుణాన్ని కూడా చేతికందుతాయి. ఇవ్వాల్సినటువంటి రుణ పీడా పరిహారం కూడా జరిగే అవకాశం కనబడుతుంది. అనేక రకాల ఆర్థిక, శారీరక, మానసిక ప్రయత్నపూర్వక విజయంగా సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరిలో కూడా ఉత్తమ స్థాయి వ్యక్తిగా నిలబడడానికి మంచి రోజుగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి అన్ని పనులు కూడా సవ్యంగా జరిగేటువంటి శుభమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా సంబంధ విషయాల్లో అత్యంత అనుకూలవంతమైన రోజు. బ్యాక్ లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడం, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశాన్ని పొందడం, అనుకూలవంతమైన పనులన్నీ కూడా సరైన సమయంలో పూర్తి చేసుకునే అవకాశం, ఉత్తమ స్థాయి ఉద్యోగిగా అవార్డు అందుకునే అవకాశం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయినటువంటి అవకాశము, పర్మనెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ గానీ ఇంక్రిమెంట్ గానీ ప్రాప్తించుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు కూడా పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి రోజుగా చెప్పబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి, ఆన్ సైట్ విదేశయాన యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి తప్పనిసరిగా ఈ రోజు మీకు వీసా అందుకునే అవకాశం ఎక్కువగా చెప్పబడుతోంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ధన ప్రాప్తి, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి రావడం, స్థిర ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతము, వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోవడం, స్వదేశానికి రావాలనుకున్న వారికి స్వదేశానికి రావడము, విదేశాల్లో స్థిరంగా ఉండాలన్న వారికి గ్రీన్ కార్డ్ గానీ పిఆర్ గానీ అందుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అనేక రకాల రుగ్మత నుంచి బయటపడతారు. ఆరోగ్య ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా అనుకూలవంతంగా మీ వైపు మలుపుకొని చేసుకునే అవకాశం, ఆస్తి పాత్రలు కొనుగోలు చేయడము, అనేక రకాల శుభమైనటువంటి బహుమానాలు అందుకునేటువంటి స్థితి మీకు స్పష్టంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో లాభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. వ్యాపార సంబంధ విస్తీర్ణం గానీ లేదా వ్యాపార సంబంధంలో కొత్త పెట్టుబడులు పెట్టడం గానీ అనుకూలిస్తుంది. అందులో తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. గుప్త నిధులు పొందుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 4-7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణాలు, ప్రయాణాల్లో ఆర్థిక లాభాలు, ముఖ్యంగా దేవాలయ సందర్శన, మొక్కులు తీర్చుకునేటువంటి అవకాశము, స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి శుభస్థితి, వివాహాది శుభకర చర్చలు కూడా సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశము, అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్ ప్రాప్తించుకునే అవకాశము, పై స్థాయి ఉద్యోగస్తుల యొక్క ప్రేమానురాగాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రేసీ ప్రియుల మధ్య అనుకూలతలు, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం వల్ల స్థిరాస్తి సంబంధమైన కొనుగోలు గానీ లేదా స్పెక్యులేషన్స్ లో పెట్టుబడులు పెట్టడం గానీ ఎంత అనుకూలంగా మరలబోతోంది. దాదాపుగా కొంతమంది వ్యక్తుల నుంచి ధన సహాయాన్ని అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఇతరుల సహాయాన్ని అర్థించేటువంటి అవకాశం ఉంటుంది. అనుకూలమైన చోటికి బదిలీలు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వారికి ఊహించే విధంగా అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, కొంతకాలంగా ఎదుర్చొనే ప్రమోషన్ గానీ ఇంక్రిమెంట్ గానీ పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ప్రతి పనిని కూడా ఆచరించి విజయ పథాన నడిపించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఆహ్వాన పత్రాలు అందుకోవడం, వివాహాది శుభకర చర్చలకు నాంది పలకడం, సంతాన వార్త ఆనందాన్ని కలిగించడం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడము భార్యాభర్తల మధ్య అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉన్నత ఉద్యోగంతో పాటుగా విలువైనటువంటి విదేశాల నుంచి బహుమానాలు అందుకునేటువంటి అవకాశం కూడా
చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. అనగా విదేశాలతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకునే అవకాశము, విదేశాలు ఉన్నటువంటి వ్యక్తులను వివాహం చేసుకునేటువంటి సౌలభ్యం కూడా మీకు ఈ రోజు ఏర్పడబోతోంది. అనేక రకాల శుభమైనటువంటి పరంపర ఈ రోజు మీకు కొనసాగుతుంది. ఈ రోజు అత్యంత అనుకూలవంతం ఈ రోజు చెప్పబడుతుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. కీర్తి, లాభము, దాదాపుగా వివాహ సంబంధ విషయాల్లో అనుకూలతలు, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, నూతనమైనటువంటి కార్యవర్గంలో అధ్యక్షుడిగా నియమించబడడం, నూతనమైనటువంటి కార్యక్రమంలో రాజకీయంలో లేదా మంచి అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించబడేటువంటి అవకాశము, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు వల్ల స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము, రుణ సౌకర్యాలు పొందుకోవడము, రుణ పీడా పరిహారము, ఆత్మీయుల యొక్క సందర్శన, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడము, అనేక రకాల ఆర్థిక సంబంధ విషయాల్లో వెసులుబాటు బలంగా ఉంటుంది, నూతనమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల ఉత్తమ స్థాయి వ్యక్తుల నుంచి ప్రశంసలు అందుకునే అవకాశము, స్పోర్ట్స్ లాంటి విభాగాలు ఉన్న వారికి అనుకూలవంతమైన శుభశ్రీ, అనేక రకాల ప్రశంసలు అందుకోవడము, ఆర్థిక వెసులుబాటు వల్ల విలువైనటువంటి బహుమానాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశం కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వాక్ పటిమతో ఇతరులని ఆకర్షించుకుంటారు. మంచి వాక్ చాతుర్యం ఉంటుంది. అందరి మన్నలను అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయినటువంటి అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ప్రాప్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మిమ్మల్ని డిప్యూటేషన్ మీద పంపించేటువంటి అవకాశం కనబడుతున్నాయి. అది కూడా మీకు అత్యంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అనుకోని ఆకస్మిక ధన ప్రాప్తి, ఆత్మీయుల యొక్క సందర్శన ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తోంది. సోదర సోదరి మనతో వివాదాన్ని కూడా సమసిపోతాయి. ముఖ్యంగా చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాదులు పాలు పంచుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. విద్యా సంబంధ విషయాలు లాభాలు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. అనేక రకాల శుభకర మంగళకర ప్రయోజనాలు మీకు అధికంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సూచన, వాహనం వల్ల చికాకులు పడడము, అనగా వాహనం మధ్యలో ఆగిపోవడం కొద్ది ఇబ్బంది కలిగిస్తుంది. సోదరుల మాటలు వినే విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనగా సోదరుల మధ్య కూడా ఇతరుల వల్ల విభేదాలు పొడచూపేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యా సంబంధ విషయాల్లో కూడా ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసే వారికి నిరాశ లేదా విద్యా నష్టం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి స్వీయ నియంత్రణ, సొంతంగా మీరు మాత్రమే మీ పరీక్షల్ని రాసుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడకూడదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడి కళాశాల ప్రవేశాలు పొందుతున్న వ్యక్తులు కూడా నష్టపోయేటువంటి అవకాశం, మోసపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మాతృవర్గ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా దుర్వార్తమైనటువంటి అవకాశం కనబడుతోంది. లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి మాటల్ని మాట్లాడకండి. పెద్దవారిని ఎదిరించి మాట్లాడేటువంటి విషయం జాగ్రత్త ఉండండి. ప్రేసి ప్రిద్దరు కూడా పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవడం వల్ల కుటుంబమైనటువంటి పరువు బజార్న పడేటువంటి అవకాశం ఉంటుంది. అది కాస్త మీకు మనోవేదన కలిగించే అంశంగా చెప్పబడుతుంది. కాబట్టి పెద్దలను అంగీకరింపజేసి అటువంటి వివాహ ప్రయత్నాలు చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని అన్వేషించండి. ఈ రోజు మొత్తం కూడా భగవన్ నామ స్మరణ అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా బీద పిల్లలకి చెప్పులు కానీ, ముసలి వారికి, ఎవరికైనా పెద్దవారికి కొడుకు కానీ దానం చేసే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల రాబోయే కొన్ని అనర్థాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్యం నుంచి బయటపడడానికి ఈ దానం బాగా ఉపయోగపడుతుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో నష్టాన్ని నివారించే ప్రయత్నాలు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులపై ఆధారపడేటువంటి ధన వియోగ సంబంధమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టకండి. దాని నష్టం సంభవిస్తుంది. క్రయ విక్రయాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మిక ధన నష్టము, వ్యవహార భంగము, ఉద్యోగంలో తొలగించేయడము, లంచాల రూపంలో ధనాన్ని తీసుకొని పట్టుబడేటువంటి అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా కొన్ని దుశ్చర్యలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ప్రయత్నాలు చేయండి. కాకపోతే సోదరి మణులతో ఉన్నటువంటి సత్సంబంధాలు, వారి యొక్క ఆశీస్సు మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీకు వీలైతే సోదరితో మమేకమై ఉండే ప్రయత్నం చేయండి. దానివల్ల అత్యంత అనుకూలత ఉంటుంది. ప్రతిఫలంలో కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అనగా మీ సోదరి మణుల ఆశీస్సులు అందుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:10 నుంచి 3:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనాలోచిత నిర్ణయాలు, చికాకులు, ప్రతి పనిని కూడా అలసత్వంగా ప్రారంభించడం, బద్ధకంగా ఏ పని చేసినా సరే నిర్వీర్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆకస్మిక ధన నష్టం కూడా పొంచి ఉన్నది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. ఆర్థిక నష్టాలను నివారించే ప్రయత్నం చేయండి. దుబారాను నియంత్రించుకోండి. పనికి మాలిన అవసరం లేని వస్తువులు కూడా బలవంతంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చును. అనగా గొప్పల కోసం వెళ్లి మీరు చేసేటువంటి ఖర్చు కూడా మీకు ఆర్థిక భారాన్ని మిగులుస్తుంది. కాబట్టి అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యవసాయ క్షేత్రాన్ని కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే విషయంలో కూడా మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. పెద్దవారి యొక్క సలహా సంప్రదింపుల వల్ల కొంత జరగబోయేటువంటి ఆర్థిక నష్టాన్ని నివారించుకునే ప్రయత్నం చేయవచ్చును. కాబట్టి మీరు చేసేటువంటి ప్రయత్నాలు పెద్దవారికి చెప్పి చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఏర్పడుతుంది. విద్యా ఆటంకాలు అధికంగా కనబడుతున్నాయి. పోటీ పరీక్షల్లో కూడా అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రోజు ఏమైనా పరీక్ష ఉన్నట్టయితే ఆ పరీక్షల్లో అధికంగా శ్రమ చేయండి. వాటి వల్ల ఉత్తమ ర్యాంకు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదా పూర్తి స్థాయిలో నష్టాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో అనగా విద్యా విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మాత్రమే ఉత్తమంగా చెప్పబడుతుంది. అదే సమయంలో హయగ్రీవుడి అష్టోత్తరణ పారాయణ కూడా విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి స్థితి కొనసాగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి దేశ విదేశాల ప్రయాణాల్లో కూడా అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టము, వ్యవహార భంగము, విదేశాల్లో వ్యాపారం కూడా మూతపడేటువంటి అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డు కోసము మరియు పిఆర్ కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిలే అవకాశాలు ఉన్నాయి. కొంతకాలం ఎదురు చూడక తప్పదన్న విషయాన్ని గుర్తించండి. అనవసరమైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేయకండి. విలువైనటువంటి ఆభరణాలు దగ్గర పెట్టుకుని ఒంటరి ప్రయాణం చేయకండి. అది కూడా నష్టాన్ని కలిగిస్తుంది. మీ వస్తువులు దొంగిలింపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మీరు మీ వస్తువులు ఒక దగ్గర పెట్టి మర్చిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. మళ్లీ మీకు దొరికినప్పటికీ కూడా కొంతవరకు మనోవేదన, తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరులను నిందించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి విలువైన వస్తువులు కానీ సమాచారం కానీ జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ రహస్య సమాచారాన్ని అత్యంత జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:54 నుంచి 2:18 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, నూతన ఆర్థిక సంస్కరణలో పాలు పంచుకోవడము, దేశ విదేశాల ప్రయాణాలు, సానుకూలవంతమైన ఉద్యోగ అభివృద్ధి, స్పెక్యులేషన్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు, ముఖ్యంగా విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఇతర నిర్మాణంలో పాలు పంచుకునే వారికి అనుకూలతలు, గొప్ప గొప్ప సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, ఆరోగ్య విషయంలో వెసులుబాటు, ఉత్తమ ఆరోగ్య పరిస్థితి, దాదాపుగా ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి రుణ సంబంధ విషయాలు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. అనేక రకాల వ్యక్తుల యొక్క పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీ వ్యాపార విస్తరణ గాని నూతన వ్యాపార ప్రారంభం గాని జరగడానికి అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ రాశి వారికి స్థిరాస్తి సంబంధ విషయాలన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోతాయి. ఆస్తి పంపకాలు సమానంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి విద్య సంబంధ విషయాల్లో విదేశాల్లో ఉన్నటువంటి అనుకూలతలు మీకు బాగా ముడిపడి ఉన్నాయి. తప్పకుండా విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం గానీ స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి గానీ ఈ రోజు కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వీసా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. స్వదేశంలో విద్యా సంబంధ విషయాల్లో వెసులుబాటు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందగోరి పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా అనుకూలవంతమైన శుభ విద్యా అభివృద్ధి మీకు ఉండే అవకాశం బలంగా ఉన్నాయి. వాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. సోదర సోదరి మండలతో ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఆత్మీయ అనురాగ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకునేటువంటి శుభయోగంగా మీకు చెప్పబడుతుంది. ఈ రోజు చాలా ఉత్సాహవంతమైన ఆనందకరమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి విద్యా సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, విద్యా సంబంధ అనుకూలత బలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో అకాడమిక్ ఎడ్యుకేషన్ లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి అనుకూలవంతమైన ప్రమోషన్ గాని ఇంక్రిమెంట్ గాని, సంస్థ నుంచి ఒక సంస్థకు మరలే అవకాశము, బెంచ్ మీద ఉన్న వారికి ప్రాజెక్ట్ లోకి వెళ్లేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. దాదాపుగా విదేశీయాన యోగ్యత కూడా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. అనేక రకాల అనుకూలవంతమైన
దాంపత్య జీవనం ఏర్పడుతోంది. ఇంతకుముందున్నటువంటి వివాదాన్ని కూడా సమసిపోతాయి. విడాకుల వరకు వెళ్ళినటువంటి దంపతులు విడాకులని చింపివేసి అనుకూలవంతమైన దాంపత్య జీవనాన్ని పొందుకునే శుభమైన రోజుగా చెప్పబడుతోంది. వివాహాల సంబంధాల చర్చల్లో అనుకూలతలు, సంతాన వార్త ఆనందాన్ని కలిగించడము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశము, వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అనుకూల స్థితి మీకు చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. ఆరోగ్య విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి, మొత్తంగా ఆర్థిక విద్య ఉద్యోగ సంబంధ విషయాల్లో అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. దాదాపుగా వీరికి పెద్దవాళ్ళ నుంచి సంక్రమించినటువంటి ఆస్తి పంపకాలన్నీ కూడా ఈ రోజు మీకు పంపకాలు జరగబోతున్నాయి. అది అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ఈ రోజు మీరు నూతన విలువైన బహుమానాలు అందిపుచ్చుకోవడం లేదా వజ్రాభరణాలు సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం, కంటి సంబంధమైన అనారోగ్యం ఉన్న వారికి కూడా బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి శుభమే రోజుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.